తీయగా చల్లగా శోభలని అభిషేకించే మకరందం గగనం కలిగి సొగసే సంధ్యారాగం అవుతుంటే లయలే ప్రియమైపోతుంటే మా చీఫ్ ప్రొడ్యూసర్ శ్రీ అజయ్ శాంతి గారు, ఈటీవీ చీఫ్ ప్రొడ్యూసర్ అజయ్ శాంతి గారు ఇక్కడ ఉన్నారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మీ చేతులతో వాళ్ళకి
మన్నన చేయాల్సిందిగా ప్రార్థన. ఏ పాడుతీగ అయితే మా ఇంటి పేరు అయ్యిందో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మా ఇంటి పేర్లు ఎవరికి తెలియదండి. పాడుతీగ మల్లికార్జున్, పాడుతీగ గోపిక పూర్ణిమ, మేమే కాదు మా బ్యాచ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇదే ఇంటి పేరు అయ్యింది. ఆ తర్వాత ఆ అమ్మాయి ఏడుస్తుంటే నేను చెప్పాలనిపించింది, సరే తర్వాత నేను మాట్లాడేటప్పుడు చెప్దాం అనుకున్నాను. మేమిద్దరం కూడా సెమీఫైనల్స్లోనే ఓడిపోవడం జరిగింది, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అయినంత మాత్రాన మా నాన్నగారు కానీ ఓడిపోవడం లేదు, అది లేదు, దయచేసి మాట్లాడకు. సెమీఫైనల్స్ వరకు వాళ్ళు శక్తి కొద్ది ప్రయాణం చేశారు, అప్పుడు అంతే. అక్కడితో మా ప్రయాణం ఆగిపోయినా నిరుత్సాహపడలేదు. మా నాన్నగారు కానీ వీళ్ళ తల్లిదండ్రులు కానీ డిస్కరేజ్ చేయలేదు, ఓకే అని చెప్పి ఇంకా ఎన్నో కార్యక్రమాలు పార్టిసిపేట్ చేసే అవకాశం కలిగించారు. ఆ సందర్భంలో వాళ్ళ తల్లిదండ్రులు, అందరి పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయమని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను, ఎంకరేజ్ చేయమని చెప్పడం నా ఉద్దేశం. తర్వాత పాడుతీగ అయిపోయిన తర్వాత కూడా బాలికల దృష్టిలో పడిన కొద్దిమంది కొద్ది సింగర్స్లో మేము కూడా ఉండడం మా అదృష్టం. అలాగే ఎంతోమంది సంగీత దర్శకుల దృష్టిలో పడి సినిమా ప్లేబ్యాక్ సింగర్స్గా మాకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఆ ప్రయాణంలో ఆయనతో పాటు గురుగారితో పాటు ఎన్నో దేశ విదేశాలు తిరిగాం. అలాగే ఇప్పటికీ అవకాశం వస్తే చాలు, ఆయన పక్కన నుంచునే అవకాశం వస్తే చాలని ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాయి, ఎప్పుడు పిలుపు వస్తుందా అని చెప్పి ఈ సందర్భంగా మళ్ళీ ఇదే పాడుతీగ కార్యక్రమానికి అతిథులుగా మమ్మల్ని ఆహ్వానించడం అన్నది మా పూర్వజన్మ సుకృతం. ఈ అవకాశాలు మళ్ళీ ఇలాగే రావాలని, ఎప్పుడూ కూడా ఆయనతో ప్రయాణం చేయాలనే ఆశ మాకు ఎప్పటికీ చావదు, జీవితాంతం ఉంటూనే ఉంటుంది. ఆ కోరిక నెరవేర్చాలని దేవుని ఆ షిరిడి బాబాని సదా ప్రార్థిస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ అవకాశం కల్పించినందుకు. పాడుతీగ అన్న కార్యక్రమం మా ఇద్దరికి ప్రొఫెషనల్ లైఫ్నే కాదు నాకు జీవితాన్ని కూడా ఇచ్చింది. సో ఈ వేదికకి ఎప్పుడు కూడా రుణపడే ఉంటాను. దీని ద్వారా ఎంతోమంది గాయని గాయకులు వెలుగులోకి వచ్చారు, అవన్నీ మీకు తెలుసు. సో పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఇక్కడితో ఆగిపోయి అంటే మిగతా వాళ్ళని ముందుకు పంపించినట్టు సుష్మా నువ్వు. సో ఆల్ ది బెస్ట్ ఫ్యూచర్కి. ఐ హోప్ యుల్ బి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సింగర్స్ ఆఫ్ మిగతా పార్టిసిపెంట్స్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ఈటీవీ వారికి నా కృతజ్ఞతలు. అమ్మ కోరిక ఏంటంటే, మీరిద్దరు పాడారు, మీరు ఎలాగో సెమీఫైనల్స్తో ఆగిపోయారు, బట్ సంహిత పాడాలి, అప్పటి వరకు బాలుగారే చేయాలి, అది కూడా పాడాలి, దానికే ఫస్ట్ ప్రైజ్ రావాలి. సో ఈ కార్యక్రమం ఇలాగే ఎప్పటికీ జరుగుతూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. పాడుతా తీయగా చల్లగా.